2019 సంవత్సరంలో చిన్న సినిమాలుగా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఇయర్ ఎండింగ్లో ఇంకో సినిమా మనల్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంది. ఆ సినిమా పేరు హేజా. సో ఆ సినిమాకి యాజ్ ఎ హీరో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్గా చేసినటువంటి మున్నా కాశీ గారు మందుని ఉన్నారు. ఆ రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటనేది సార్తో మాట్లాడి మనం తెలుసుకుందాం. సార్, ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? సో సక్సెస్ కొట్టిన ఇది కనబడతా ఉంది మీది. అదే కనిపిస్తుంది. గత కొంచెం ఇంకా న్యూట్రల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నాను. లెట్స్ సీ అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అని పెరిగిన తర్వాత ద మోర్ హ్యాపీనెస్ విల్ కమ్. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా అయితే మీరు ఎస్టాబ్లిష్డ్ ఆ రంగా మీరు సక్సెస్ అయి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా యాజ్ ఎ హీరో యాజ్ ఎ డైరెక్టర్ కూడా ఇంకొక స్టెప్ ఎక్కినాక ఈ అప్లాజ్ అదంతా ఇంత పెద్ద సినిమాల మూమెంట్లో కూడా మీకు హాల్స్ ఉండి మీరు రిలీజ్ అయ్యి అంత మౌత్ టాక్ మీద ఇంకా సినిమా పెరుగుతాం, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా వండర్ఫుల్గా ఉందండి. బేసికలీ నన్ను అడగడం కంటే మీకు ఎలా అనిపించింది సినిమా చెప్పండి, మీరు చెప్పండి, నేను పెడతాను. యా నేను సినిమా ఓకే నేను సినిమా చూసే సార్తో మాట్లాడుతున్నానండి. సినిమా చాలా ఎక్సలెంట్గా తీశారు. ఉన్నటువంటి ఒక టెక్నికల్ పరంగా, ఒక ఫోటోగ్రఫీ పరంగా, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా, ఎడిటింగ్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టి సినిమాలు చూపించే సినిమాలు ఇప్పుడు చాలా తగ్గిపోతున్నాయి. అందరూ సినిమా టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తున్నా, పబ్జీ ఆడుకుంటున్నా, లేకపోతే ఏదో సినిమా గేమ్ ఆడుకుంటూ సినిమా చూస్తున్నారు. ఆ పీక్ మూమెంట్ వచ్చినప్పుడు ఇట్లా చూస్తున్నారు తెరవాంక. అట్లా కాకుండా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెట్టి సినిమాలు ఇప్పుడు తగ్గిపోతున్నాయి. అలాంటి సినిమా నేను అది ఫీల్ అవుతున్నాను. నేను ఐ పర్సనలీ ఫెల్ట్ అండ్ ఐ ఆస్క్ యు. సో మీరు చెప్పండి ఇప్పుడు ఎలా అంటున్నారు అందరూ, మీకు ఇండస్ట్రీ నుంచి కానీ లేకపోతే మాలాంటి ఆడియన్స్ దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? బేసికలీ అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పారో సేమ్ అదే వస్తుందండి యాస్టీస్గా. సో మీరు కూడా ఏంటంటే సినిమాని అంటే అనలైజింగ్ చాలా బాగుంది మీది. ఎక్కడెక్కడ ఏం బాగున్నాయి, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు, ప్రతిదీ మీకు ఒక కౌంట్ ఏమైతే క్లారిటీ ఉందో మీలాంటి వాళ్ళని నేను మైండ్లో పెట్టుకుని మూవీ చేశాను. అంటే రేపు మీలాంటి వాళ్ళు ఈజీ పట్టేసుకుంటారు, ఏమాత్రం తేడా ఉన్నా సరే అది మీకు ఈజీగా అర్థమైపోవచ్చు. సో క్రిటిక్స్ని కూడా మైండ్లో పెట్టుకుని కాన్సెప్ట్ డిజైన్ చేసుకుంటే ప్రాపర్ వేలో అందరి చేత మనం ఓకే అనిపించుకోవచ్చు అనే దాని మీద చేయడం జరిగింది. సో వెరీ హ్యాపీ అండి. సో ఇక ఈ సినిమాలో చూసినట్లయితే మనకి సీనియర్ ఆర్టిస్టులు తనికెళ్ళభరణి గారితో పాటు మనల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేసే, ప్రస్తుతం కొద్దిగా గ్యాప్ తీసుకున్నటువంటి ఉమైత్ ఖాన్ సినిమాలో అయితే ఫుల్ కూడా ప్యాడింగ్ ఉంది. ప్యాడింగ్కి ప్యాడింగ్ ఉంది, టేకింగ్కి టేకింగ్ ఉంది. సో అందరూ మనకి చెప్పేది ఏంటంటే ఇదంతా మున్నా కాశీ గారు ప్లానింగ్, మున్నా కాశీ గారు ఎగ్జిక్యూషన్ ఇదంతా అంటున్నారు. సినిమా చూస్తుంటే మీకు ఒక 24 crafts మీద మీకు కొంచెం కమాండింగ్ ఉంది. ఇదంతా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ మీరు ఎలాంటి వర్క్ చేశారు ఈ సినిమాకి? అంటే బేసికలీ అండి స్టోరీ ఫస్ట్ డిజైన్ చేసుకున్నా. స్టోరీ అనేది ఎప్పుడు కూడా మనం డ్రైవ్ చేయాలి ప్రాపర్ వేలో. సో స్టోరీ కాన్సెప్ట్ ప్రాపర్గా ఉంటేనే మిగతా అన్ని క్రాఫ్ట్లు ప్రాపర్గా ఉంటాయి. సో స్క్రిప్ట్ అనేది ఎప్పుడైతే బౌండెడ్గా లాక్ అవుతుందో, అంటే ఒక తల తొక్క లాక్స్ అన్ని అంటే ఒక 360 degrees యాంగిల్లో స్టోరీ ఎప్పుడు ప్రాపర్గా ఉంటే మిగతా క్రాఫ్ట్స్ అన్నీ మనం చేసుకుంటాం, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆల్సో చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి 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 ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా నేర్చుకున్నాను. అండ్ ఈ సినిమాలు స్పెషల్లీ ఏం చేయకూడదు ఎక్కువ ఉపయోగించడం జరిగింది. సో అంటే ఏం చేయకూడదో తెలిస్తే ఆబ్వియస్లీ అంత బాగుంటుంది అనేది నా పాయింట్. అంటే సీ అంటే వాట్ నాట్ టు డూ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనిపించింది. అట్ ది సేమ్ టైం మిగతా క్రాఫ్ట్స్ అంటే మ్యూజిక్ ఎలాగో నాది, నేను బేసికల్లీ మ్యూజిక్ డైరెక్టర్ని కాబట్టి అది నా డిపార్ట్మెంట్లో నా డిపార్ట్మెంట్ కూడా నాకు వరి లేదు. ఇంతకుముందు సినిమాలకి ఏంటంటే నేను నాకు అంత ఫ్రీడమ్ ఉండేది కదా, అంటే డైరెక్టర్స్ దగ్గర ఇక్కడ మ్యూజిక్ వస్తే బాగుంటుంది, ఇక్కడ పాజ్ చేస్తే బాగుంటుంది చెప్పాను అనుకోండి, అది వాళ్ళకి అది కనెక్ట్ కాకపోవచ్చు. ఇక్కడ నాకు ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలామంది ఇంతకుముందు సినిమాల్లో మున్నగా సార్ రీరికార్డింగ్ ఎలా చేస్తాడో ఏంటో అనే క్వశ్చన్ మార్క్ వచ్చేవి. సో నేను చాలాసార్లు వెయిట్ చేసామండి, అంటే సరైన కాన్సెప్ట్ దొరికితే మన మ్యూజిక్ ఎలా చేయొచ్చు అనేది. సో ఈ సినిమాతో మీరు ఆల్రెడీ చూశారు కదా, మీకు ఎలా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్? బాగుంది సార్. సో ఎక్కడ అవసరమో అక్కడ మ్యూజిక్ వస్తుంది ప్రాపర్ వేలో. సో అట్లా ఆ విషయంలో డిపార్ట్మెంట్ కేర్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ డిఓపి విషయంలో అంటారా, నాకు నెంబర్ ఆఫ్ లైట్స్ పెట్టి ఓవర్గా నాకు చేయడం నాకు ఇష్టం ఉండదు. సో ఒక క్రీపీనెస్ క్రియేట్ అవ్వాలంటే ఇప్పుడు మీకు క్లైమాక్స్ ఫీల్ మీరు చూసారు కదా, సో ఆ ఫీల్ మీరు థియేటర్లో మీరు కూడా ఉన్నారు, ఎట్లా అందరూ అరుస్తున్నారు కంప్లీట్గా. సో ఆ డార్క్నెస్ని క్రియేట్ చేస్తేనే ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవుద్దని నా ఉద్దేశం అనమాట. సో ఆ విషయంలో డిఓపి విషయంలో కూడా నేను చాలా కేర్ తీసుకున్నా, లైట్ సోర్స్ ఇవన్నీ కూడా మా డిఓపి నాని చెంబిడి శెట్టి అండ్ అడిషనల్ డిఓపి రాజు అని అండ్ అమెరికా డిఓపి ఉదయ్ అని, సో అందరూ బాగా సపోర్ట్ చేశారు. సో అట్లా అన్ని క్రాఫ్ట్స్లోనే నాకు ఏం కావాలో క్లారిటీ ఉండడం వల్ల అది వాళ్ళతో నేను ఎక్స్ప్రెస్ చేశాను, వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేయడం వల్ల అవుట్పుట్ చాలా బాగుంది. మీరు అన్నట్లు క్లైమాక్స్ చూస్తుంటే ఒక నన్ను సినిమా లెవెల్ ఒక ఇంటెన్సిటీ అనిపిస్తుంది సార్ మాకు. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ పరంగా మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి, ఎవరికైనా ఎస్ దీస్ ఆర్ ద పర్సన్స్ బిహైండ్ దిస్ సక్సెస్ అంటే వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఒకసారి మీరు షేర్ చేసుకోండి మీ మూమెంట్స్. నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ మా అంకుల్కి అండి, విఎన్ ఓలేటి గారు ప్రొడ్యూసర్.
సో అతను నన్ను ట్రస్ట్ చేసి నన్ను నమ్మి ఇంతవరకు ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఇంకెవరు నమ్మలేదు ఇప్పటిదాకా కూడా. సో పర్సనల్గా ఫస్ట్ నేను ఆయనకే థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మా క్రూలోని అనగా బెర్నీస్ అని కాస్ట్యూమ్ డిజైనర్, అలాగే మా మిగతా కొంచెం కజిన్స్, సో వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసి అసలు ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు రావడానికి వాళ్ళే ఫస్ట్ మేజర్ పార్ట్ అండ్ రోల్ ప్లే చేశారనమాట. సో ఈ సందర్భంగా నేను ఫస్ట్ వాళ్ళకే థ్యాంక్స్ చెప్తున్నా. సో ఇదండి ఈ 2019లో రిలీజ్ అయ్యి అసలు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు. పర్టికులర్ ఈ జానరాలో అయితే నాకు ఎలా అనిపిస్తుంది అంటే సందీప్ కిషన్ గారిది నిన్ను వీడని నీడని నేనని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా మీద కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ సినిమా రిలీజ్ అయ్యి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో మళ్ళీ సందీప్ కిషన్ గారు ఒక సూపర్ లెవెల్కి మళ్ళీ రీబ్యాక్ అయ్యారు. సో ఈ సినిమాని ఆ సినిమాతో నేను కంపేర్ అయితే చేయట్లేదు, కానీ ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసి మళ్ళీ శనివారం ఆదివారం షోస్ తర్వాత మోర్ టాక్తో థియేటర్లని ఇంకా పెంచుకొని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగల సత్తా ఉన్న సినిమా హేజా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.